हेलो फ्रेंड्स मन एलआईसी वारी जीवन आनंद टेबल नंबर 915 पूर्ति पॉलिसी इवाली अंटे वयस्सु 18 संवत्सराल निंडि उंडाली 50 इयर्स एज वरकु इव्वच्चु 18 टू 50 मिनिमम सम अश्यूर्ड 1 लाख नुंची मैक्सिमम सम अश्यूर्ड नो लिमिट अंटे आयन इनकम नि बट्टि एंत अयिना इव्वच्चु ओके मिनिमम टर्म 15 इयर्स मैक्सिमम टर्म 35 इयर्स लोन कावालंटे आफ्टर 2 इयर्स लोन कूडा తీసుకునే ఫెసిలిటీ ఈ పాలసీలో ఉంది ఓకే అంటే ఆల్మోస్ట్ ఆల్ లోన్ అనేది అన్ని పాలసీల్లో ఉంది 2 ఇయర్స్ ఒక ఉదాహరణ ద్వారా మనం ఈ జీవనానంద అనే పాలసీని పూర్తిగా తెలుసుకుందాం ఉదాహరణకు ఒక 35 సంవత్సరాల వ్యక్తి 21 ఇయర్స్ టర్మ్ ఆఫ్ చేశారు అంటే 35 ప్లస్ 21 అంటే 56 కి ఆయన మెచ్యూరిటీ అయ్యేటట్లు చూడండి 35 ఇయర్స్ వ్యక్తి 21 ఇయర్స్ టర్మ్ చూస్ చేసుకున్నారు ఒక 10 లక్షల పాలసీ తీసుకున్నారు సమ్ అష్యూర్ 10 లక్షస్ అయితే కట్టవలసినటువంటి ఇయర్లీ ప్రీమియం 58229 రూపాయస్ మంత్లీ ప్రీమియం చూసుకుంటే 4955 రూపాయస్ అయితే ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే తీసుకున్నటువంటి సమ్ అష్యూర్ విలువ 10 లక్షలు అయినప్పటికీ దీని యొక్క రిస్క్ కవరేజ్ డే 1 నుంచి 12.5 లక్షం ఉంటుంది అంటే లక్షకు 125000 1.25 టైమ్స్ सो 10 लाख 12.5 लाख इंसूरेंस कवरेज डे 1 मैं विव 10 लक्षल अगर इंसूरेंस कवरेज 12.5 लाख दिस इज वेरी इंपॉर्टेंट ओके सो 12.5 लाख इंसूरेंस कवरेज अलांग विद बोनस बोनस 49 रूपी पर 1000 सम अश्योर्ड अंत लक्षक 4900 अर्थम सो 10 लक्षल 49000 मल्टीप्लाइड बाय नंबर ऑफ इयर्स ओके सो आधा पेरुगुतू అయితే చూడండి 21 ఇయర్స్ ప్రీమియం పే చేశారు ఆయన వయసు 56 సంవత్సరాలు అయ్యింది మెచ్యూరిటీ అయ్యింది మెచ్యూరిటీలో ఎంత అమౌంట్ వస్తుంది సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ప్లస్ ఫైనల్ అడిషనల్ బోనస్ ఈ మూడు కలిపి 21,29,000 ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ని క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా నేను 21,21,000 టాక్స్ ఫ్రీ అమౌంట్ వస్తుంది 10 లక్షల పాలసీకి ఓకే అయితే ఇక్కడ చూడండి మెచ్యూరిటీ తర్వాత ఈ పాలసీలో ఉన్న గొప్పతనం ఏమంటే జిందగీకే సాథ్ బి జిందగీకే బాద్ బి జీవితంతో పాటు జీవితానంతరం జీవితంతో పాటు మెచ్యూరిటీ బెనిఫిట్ ఇచ్చేసింది ఎల్ఐసి ఆ తర్వాత మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రీమియంస్ చెల్లించవలసినటువంటి అవసరం లేదు మెచ్యూరిటీ అయిపోయిన తర్వాత ఆ పాలసీ యొక్క బాండ్ ని మరి కస్టమర్ కే పాలసీదారునికే తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది మెచ్యూరిటీ పేమెంట్ తర్వాత ఆ తర్వాత ప్రీమియం చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ 100 ఇయర్స్ పాటు ఉంటుంది 100 సంవత్సరాలు ఆయన బ్రతికిన నాళ్ళు ఇన్సూరెన్స్ కవరేజ్ ఎల్ఐసి ఫ్రీగా ఇస్తుంది జీవన్ ఆనంద్ అనే పాలసీలో చూడండి మధ్యలో ఏదైనా జరిగింది ఇన ఫర్ ఎగ్జాంపుల్ 56 ఇయర్స్ మెచ్యూరిటీ తో కదా ఒకవేళ 75th ఇయర్ ఆయన డెత్ జరిగింది అనుకుందాం 75th ఇయర్ డెత్ జరిగింది మెచ్యూరిటీ ఆల్రెడీ తీసేసుకున్నారు ఇక్కడ ఇక్కడ ప్రీమియంలు చెల్లించడం లేదు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ 75th ఇయర్ డెత్ జరిగితే నామినీకి 10 లక్షలు డెత్ బెనిఫిట్ గా చెల్లించడం జరుగుతుంది 10 లక్షస్ ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఒకవేళ చూడండి ఇదే ఎగ్జాంపుల్ లో ఈ 35 ఇయర్స్ వ్యక్తి జీవనానంద అనే పాలసీని 10 లక్షల పాలసీని తీసుకున్నారు ప్రీమియంలు చెల్లిస్తున్నారు 5th ఇయర్ ఆయన సహజంగా మరణించారు అని అనుకుందాం నేచురల్ డెత్ జరిగింది అయితే నామినీకి ఏమి ఇస్తారు 12.5 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నం కదా 10 లక్షలు తీసుకున్నప్పటికీ 1.25 టైమ్స్ అంటే 12.5 లక్షస్ ఇన్సూరెన్స్ కవరేజ్ ప్లస్ బోనస్ కలిపి ఎంత వస్తుంది 14,95,000 ఈ రోజు ఉన్నటువంటి బోనస్ రేట్ ప్రకారం 5th ఇయర్ నేచురల్ డెత్ జరిగితే ఒకవేళ ప్రమాద బీమా జరిగితే ప్రమాదంలో మరణించారు 5th ఇయర్ అంటే మనం నేచురల్ రిస్క్ కవరేజ్ కి ఎంత అన్నాము 14,95,000 అన్నాము యాక్సిడెంటల్ డెత్ కి ఇంకో 10 లక్షస్ ఎక్స్ట్రా సో 14,95,000 ప్లస్ 10 లక్షస్ 24,95,000 యాక్సిడెంటల్ డెత్ అయితే నామినీకి ఇచ్చేటటువంటి అమౌంట్ డెత్ బెనిఫిట్ ఓకే ఒకవేళ యాక్సిడెంట్ అయింది మరణం సంభవించలేదు డిజేబుల్ అయినారు అంటే 2 లింబ్స్ డిజేబుల్ అయినారు సో డిజబిలిటీ బెనిఫిట్ మనం కట్టే ప్రీమియం లో యాక్సిడెంట్ బెనిఫిట్ రైడర్ డిజబిలిటీ బెనిఫిట్ రైడర్ కలిసే ఉంటుంది ప్రీమియం లో సో డిజబిలిటీ బెనిఫిట్ కింద
ఏమిస్తారు ఈ 10 లక్షలు అతను తీసుకున్నటువంటి పాలసీ విలువ అయినటువంటి 10 లక్షలు ని 10 ఇయర్స్ పాటు వచ్చే విధంగా తయారు చేస్తారు సో 10 లక్షల్ని 10 ఏళ్ల పాటు అంటే కస్టమర్ కోరుకున్న విధంగా ఇయర్లీ గాని హాఫ్ ఇయర్లీ గాని క్వార్టర్లీ గాని మంత్లీ ఒకవేళ ఇయర్లీ కోరుకున్నారు ఎవ్రీ ఇయర్ 1 లక్ష చొప్పున 10 ఇయర్స్ పాటు హాఫ్ ఇయర్లీ కోరుకున్నారు 50,000 చొప్పున ఎవ్రీ హాఫ్ ఇయర్ క్వార్టర్లీ కోరుకున్నారు 25,000 చొప్పున మంత్లీ కావాలని కోరుకున్నారు కస్టమర్ డిజబిలిటీ బెనిఫిట్ కింద 8,333 రూపాయలు 10 ఇయర్స్ పాటు చెల్లించడం జరుగుతుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డిజబిలిటీ బెనిఫిట్ లో ఎప్పుడైతే డిజబిలిటీ బెనిఫిట్ ప్రారంభమైందో అప్పటి నుంచి ప్రీమియంస్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు ప్రీమియంస్ వేవ్ చేయబడతాయి ప్రీమియంస్ వేవ్ అది చాలా ఇంపార్టెంట్ ఎంతవరకు అప్ టు మెచ్యూరిటీ సో మెచ్యూరిటీ వరకు బ్రతికారు ఆయన డిజబిలిటీ బెనిఫిట్ తీసుకున్న తర్వాత కూడా సో 21st ఇయర్ అంటే అప్పుడు ఆయన వయసు 56 సంవత్సరాలు అవుతుంది మెచ్యూరిటీ బెనిఫిట్ కింద 21,29,000 ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ గా అది కూడా చెల్లించడం జరుగుతుంది ఆ తర్వాత కూడా జీవించారు ఫ్రీ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది జీవనానంద్ పాలసీలో ఎంతకాలం లైఫ్ లాంగ్ జీవితాంతం 100 ఇయర్స్ పాటు సో మధ్యలో ఎప్పుడైనా ఆయనకు డెత్ జరిగింది నామినీకి ఇంకో 10 లక్షలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ జీవితంతో పాటు జీవితానంతరం జిందగీకే సాథ్ భీ జిందగీకే బాధ్ భీ జీవన్ ఆనంద్ ఒక అద్భుతమైనటువంటి పాలసీ ఈ పాలసీని ఖచ్చితంగా అమ్మండి థ్యాంక్ యూ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్